చకచకా ఉద్యోగాల పరీక్షల ఫలితాలు ఇప్పటికే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ విడుదల వారంలోనే మరో మూడు పరీక్షల ఫలితాలు టిఎస్పీఎస్ వృత్తాధికార నిర్ణయం సుప్రీంలో కేసు కొలికి వస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పంతొమ్మిదిన విచారణ అపీల్ విద్రాకు సర్కార్ పిటిషన్ అయితే మనకు ఎట్లా తెలుసు నోటిఫికేషన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎన్ని నోటిఫికేషన్లు రెండు లక్షల నోటిఫికేషన్లు సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ఎమ్మెల్యేకి యావరేజ్గా నాకు తెలిసి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం ఉన్నది ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాలుగు లక్షలు జీతం ఉన్నది అనుకుందాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలల్లో అరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే పొత్తుల భాగంగా సిపిఐతో కలుపుకొని సో గ్రామీణ ప్రాంతాలల్లో ముఖ్యంగా సర్కారు ఉన్నది కాబట్టి మీరు ప్రయత్నం చేసి ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఒక ఏమంటారు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఎందుకంటున్నా అంటే ఇప్పటికే నిత్యం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగా హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ రాజధానికి వచ్చి తెలంగాణ రాజధాని హైదరాబాద్కు వచ్చి చాలీ చాలని జీ బా ఏమంటారు పైసలతోని తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ రైబెర్రాలు తిరుగుతూ వాళ్ళు ఏం చేసిర్రు నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అయ్యారు నోటిఫికేషన్ రాలేదు వచ్చిన నోటిఫికేషన్ రద్దయినాయి వచ్చిన నోటిఫికేషన్ పేపర్ లీకులు రకరకాల సమస్యలు చూసిరు కాబట్టి ఎమ్మెల్యేలు ఒక ప్రయత్నం చేయాల్సిన అంశం ఏంటంటే మీ నియోజకవర్గంలో మహా అయితే ఏడు మండలాలు ఏడు మండలాలకి ఒక్కో మండలానికి అంటే యావరేజ్ చెప్తున్నా ఏడు నుంచి ఎనిమిది మండలాలు తొమ్మిది మండలాల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి సో యావరేజ్గా మనం ఏడు మండలాలను తీసుకుంటే ఒక్కో మండలానికి మీరు అక్కడ ఏర్పాటు చేయాల్సిన అంశం ఏంటంటే ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి అది గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం కావచ్చు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం కావచ్చు అది నేరుగా మీ నిధుల నుంచి చేస్తారా లేకపోతే ప్రభుత్వం నుంచి మీరు జారీ చేయిస్తారా కానీ డెఫినెట్గా మీకు అది పెద్ద విషయం ఏం కాదు ఒక ఎమ్మెల్యే ఈ యొక్క నిర్మాణం చేపట్టడం లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు ఎమ్మెల్యేకి ఎందుకంటే ఎమ్మెల్యే కథలు ఏందో మొత్తం అంటే ఓ ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ అందరూ కూడా నిజాయితీగా ఉంటారా అని చెప్పలేము కానీ అది ఏమనగా నిజాయితీగా ఉంటారా నీతిగా ఉంటారా మీ ఇష్టం అది కానీ విద్యార్థులకు గత సమస్యలు మొత్తం పునరావృతం మీరు చేసుకొని ఆ ఒకసారి ఆలోచన చేసి గత సమస్యలు మొత్తం కూడా మీరు గుర్తించి మీ మండల కేంద్రంలోనే ఒక మంచి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి పెట్టినంగా అని చెప్పిన బుక్కులు పెట్టి ఇద్దరు టీచర్లు పెట్టి కాదు ఎఫిషియంట్గా సో ఎఫిషియెంట్గా ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకు లైబ్రరీ అందుబాటులో ఉంచాలి ఒక గ్రౌండ్ చూపెట్టాలి ప్రాక్టీస్ కోసం సో ఎందుకు స్కిల్ కాదు ఆ స్కిల్లోనే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏమని చెప్పి ఎవరు కూడా కోరుకుంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావన్న విషయం అందరికీ తెలుసు దాంట్లోనే స్కిల్స్ డెవలప్ అవుతాయి సో గ్రామీణ ప్రాంతాల్లో ఏమైపోతానంటే అక్కడ నుంచి హైదరాబాద్ రావాలంటే పెద్ద తతంగం ఏంది హైదరాబాద్కు వచ్చినామంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ధరలు ఎక్కువ ఉంటాయి రెంట్లు కట్టుకోవాలి హాస్టల్ ఫీజులు కట్టాలి కోచింగ్ సెంటర్ల ఫీజులు కట్టాలి రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి నేరుగా మీ మండలంలోనే మండలానికి ఒక కోచింగ్ సెంటర్ అనేది పెద్ద ఏమంటారు పెద్ద టఫ్ ఒక ఇబ్బంది కలిగించే అంశం ఏం కాదు పెద్దగా సాధ్యం కాని విషయం ఏం కాదు ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే డెఫినెట్గా సాధ్యమవుతుంది నేనైతే ఏమంటున్న అరవై ఐదు మండలాలకు ఇరవై ఐదు నియోజకవర్గాలకి కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాలే ప్రయత్నం జరగాలి మండలానికి ఒకటి మండలానికి ఒక కోచింగ్ సెంటర్ ఒక మహా అయితే ఒక రెండు వందల మందో మూడు వందల మందో హాజరవుతారు అంతే ఎందుకంటే చాలా వరకు విసలుబాటు ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి వస్తారు ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్థానికంగా వస్తే వాళ్ళకి కోచింగ్ ఇచ్చే దిశగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఒక కోచింగ్ సెంటర్ని అక్కడ నిర్మాణం చేయాలి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తాయనే విషయం అందరికి తెలిసిందే కదా సో ఆ దిశగా ప్రయత్నం చేయాలి ఒక నిజంగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా అంటే చదువుకున్న వ్యక్తులు ఆల్రెడీ ఉన్న ఉన్నవాళ్ళు లేకుంటే ప్రభుత్వ టీచర్లు కానీ ప్రభుత్వ కాలేజీ లెక్చరర్గా పనిచేసే వాళ్ళు ఒక్కో గంట కేటాయిస్తే పెద్ద ఏం లేదు స్వచ్ఛందంగా మీరు కూడా బయటకు రావాలి ఎందుకంటున్నా అంటే తెలంగాణ నిరుద్యోగం ఉన్నది నిరుద్యోగం అందరూ కూడా మాట్లాడే అంశాలే కానీ అది నిరుద్యోగం పోవాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరు ప్రయత్నం అయితే ఉండాలి కదా ఆ ప్రయత్నం దిశగా ఎంఏలు ప్రయత్నం ప్రయత్నం చేయాలి ప్రభుత్వ విద్యాలయ ప్రభుత్వ విద్యాశాలల్లో వైద్యాలయాలలో లేక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి టీచర్లు కూడా ఒక గంట సమయం కేటాయించి వాళ్ళకు ట్రైన్ చేసేందుకు అవకాశం కల్పించాలి సో అని కూడా ఈ దిశగా ప్రయత్నం చేయదు ఎందుకంటే అంటే అందరూ కూడా హైదరాబాద్కి వచ్చి చదువుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ మండలాన్ని కూడా తీసుకుంటే కనుక డెఫినెట్గా ఎక్కువ సంఖ్యలో ఉండకపోవచ్చు వెసులబాటును కూడా హైదరాబాద్కు వస్తారు వెసులబాటు లేని వాళ్ళు స్థానికంగా ఉండే చదువుకునే అవకాశం ఉన్నది లేకుంటే రివిజన్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళ అవకాశం నిమి నిమిత్తం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది సో దయచేసి చేయండి ఎందుకంటే గత ప్రభుత్వానికి భిన్నంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతిపక్షాలు కూడా చేసే అవకాశం ఉంటుంది మీరు అధికారంలో ఉన్నారు మీరు తలుచుకుంటే ప్రభుత్వం నుంచే పెట్టించవచ్చు అది సాధ్యం కాకపోతే ఒక మండలానికి ఒక ఏమంటారు సెంటర్ చేయడానికి పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం కాదు